మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వినతి. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకాలపు ఒప్పందాలైన సంక్రాంతి కానుక మరియు సమ్మెకాలపు జీతాలు తక్షణమే చెల్లించేందుకు ప్రభుత్వం హామీ వేతనాల జీవోలు జారీ చేయాలని కోరుతూ సోమవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులకు మున్సిపల్ కార్మికుల సంఘ అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు మహేష్, ఇంజనీరింగ్ సెక్షన్ అధ్యక్షుడు రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు మురళీరాజు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలకు వెంటనే జీవోలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరుతూ కమిషనర్ శ్రీనివాసుకు వినతి పత్రం అందజేయడం జరిగింది. వెంటనే ఇచ్చిన హామీలను ఈ నెల 25వ తేదీలోపు జీవో ఇవ్వాలని, లేని యెడల ఈ నెల 27వ తారీఖున మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మహేష్, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, సహాయ కార్యదర్శి సుంకన్న, కోశాధికారి బాలరంగన్న, ఇంజనీరింగ్ సెక్షన్ అధ్యక్షుడు రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు మురళి రాజ్ కుమార్, కోశాధికారి నక్క శేఖర్, కార్యదర్శి రవిశంకర్, సహాయ కార్యదర్శులు నరసింహులు, ఆదినారాయణ మరియు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల దగ్గర అన్ని మున్సిపల్ కార్మికుల్లో కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. విషయం ఏమనగా, గత 16 రోజుల సమయకాలంలో జీతం చెల్లించమని, మరియు అదేవిధంగా సంక్రాంతి బోనస్ 1000 రూపాయలు ఇవ్వమని, అదే 2 లక్షలు అంటే సాధారణ మరణం కింద 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ కింద 7 లక్షల రూపాయలు, మరి అదేవిధంగా సమయకాలం ఎంత త్వరగా జీవో కాపీలు అంత త్వరగా ఇస్తే మా వర్కర్లకు కానీ న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మేము కమిషనర్ గారికి కానీ కమిషనర్ దృష్టికి కానీ తీసుకెళ్తున్నాము. ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 16 రోజుల సమ్మెకు గాను ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఆ 16 రోజుల సమ్మె కాలాన్ని జీతపత్యాలు ఇవ్వాలని, జీతంకి సంబంధించి జీవో కాపీ విడుదల చేయని పక్షంలో కమిషనర్ గారు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్లస్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీవో కానీ ఇంకా ఇంతవరకు అయితే అమలు చేయలేదు. ఈ అమలు కోసం సార్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రేపు 27వ తారీఖు లోపల జీవోలు రాని పక్షంలో 27వ తారీఖు నుంచి మళ్ళా మొదలు సమయం కొనసాగుతుందని ఈ కమిషన్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కామ్రేడ్స్, గత నెల జరిగిన సమయంలో 26వ సమయంలో భాగంగా మా రాష్ట్ర నాయకులు తెలిపిన కొరకు మాకు ఇంజనీరింగ్ సెక్షన్ తరఫున స్కిల్లు సెమీ స్కిల్లు ప్లస్ సమాన వేతనం ఇవ్వాలని చెప్పి విజయవాడలో ఉన్న 16 మంది కమిటీ సభ్యుల సందర్భంగా తెలియజేశారు. ఆ విజయవాడ జరిగిన కమిటీలో మాకు తెలియ సూచన ప్రకారము మేము 27వ తేదీ ఈ లోపల మాకు జియో వస్తే సమ్మెని డ్రాప్ చేసి ఉంటాము, 27వ తేదీ రాకపోతే మళ్ళీ గంట సేపు ధర్నా చేయమని చెప్పి మాకు చెప్పినారు రాష్ట్ర నాయకులు. అందుకు గాను మా కమిషనర్ గారికి మెమోరాండం సమర్పించడానికి వచ్చినామంతరం పారిశుద్ధ కార్మికులు ఇంజనీర్ కార్మికులు కలిపి ఈ సమ్మెని జరగబోయే దాన్ని విజయవంతం చేయాలని మాకు పిలిపించారు. దానికి మేము సార్కి ఇచ్చే వచ్చినాము. అంతే కమిట్స్ చెప్పమ్మాది. అది సమయకాలం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల దగ్గర అన్ని మున్సిపల్ కార్మికుల్లో కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. విషయం ఏమనగా, గత 16 రోజుల సమయకాలంలో జీతం చెల్లించమని, మరియు అదేవిధంగా సంక్రాంతి బోనస్ 1000 రూపాయలు ఇవ్వమని, అదే 2 లక్షలు అంటే సాధారణ మరణం కింద 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ కింద 7 లక్షల రూపాయలు, మరి అదేవిధంగా సమ్మెకాలం ఎంత త్వరగా జీవో కాపీలు అంత త్వరగా ఇస్తే మా వర్కర్లకు కానీ న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మేము కమిషనర్ గారికి కానీ కమిషనర్ దృష్టికి కానీ తీసుకెళ్తున్నాము ఈ సందర్భంలో.